ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాగ్ కోల్కతా ఇన్సిడెంట్కి కి సంబంధించినటువంటి విషయంలో గనక మనం చూస్తే ఇవాళ మమతా బెనర్జీ కొంతమంది డాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది నేను ఒక సీఎం గా రాలేదు మీకు ఒక అక్కగా వచ్చాను భరోసా ఇవ్వడానికి అన్నట్లు మాట్లాడటం జరిగింది అది కపట నాటకమా లేదు అని అంటే నిజంగానే జస్టిస్ కోసం ఆవిడ కూడా ఆ విధంగా వెళ్ళి మాట్లాడటం జరుగుతోందా దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఏంటి అండ్ ఆ ఆ విధంగా మాట్లాడడానికి అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అనుకున్నటువంటి ఆలోచనతోనూ లేదంటే అక్కడ దాకా వెళ్ళడం జరిగిందా ఎందుకు అని అంటే ఇప్పటికే దాని మీద రాష్ట్రపతి స్పందించడం జరిగింది త్వరితగతిన జస్టిస్ ఇవ్వండి అని చెప్పేసి అండ్ దాంతోపాటు అక్కడ ఉండేటువంటి గవర్నర్ కూడా స్పందించడం జరిగింది ఇప్పటికే పార్టీలో ఉండేటువంటి కొన్ని కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మండిపడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అండ్ దీని వెరక ఉండేటువంటి స్టోరీ ఏంటి అనేది ఈ రూస్ పాటు హైకోర్టు అడ్వర్ కే రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలోనే నెక్స్ట్ తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు ఈ మధ్య కాలంలో అంటే మొన్నటి వరకు థర్టీ డేస్ వరకు ఆవిడే స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏ స్టేట్మెంట్ మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా టూ డేస్ నుంచి కనుక మనం చూస్తే ఒక కొత్త బిహేవియర్ని మనం చూస్తూ ఉన్నాం మమతా బెనర్జీలో నాకు పదవి కంటే కూడా జస్టిస్ జరగడం ముఖ్యం అన్న ఇదిగా మాట్లాడుతున్నారు ముప్పై రోజులు ఎప్పుడు ఏ రోజు మాట్లాడలేదు సార్ ఆవిడ ఇది నిజం సెకండ్ది నిన్నటి నుంచి కనుక మనం చూస్తే కాళ వచ్చారా అనేది అన్న విధంగా మనకు ఉన్నట్లుంది కానీ బట్ అటువైపు నుంచి చూసేవాళ్ళకి ఎలా అంటే బెయింగ్ సీఎం బెయ్యింగ్ హోమ్ మినిస్టర్ బెయింగ్ హెల్త్ మినిస్టర్ నిజంగానే కంచం చూపిస్తున్నారా అనుకునేటువంటి ఆలోచన అయితే రాక మానదు అన్న విధంగా అంటే సానుభూతి కోసం చేస్తున్నారా అన్న ఆలోచన అయితే కొంతమందిలో కలుగుతూ ఉంది ఆవిడ జస్టిస్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా చేసేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆవిడ అనుకోవాలా లేదంటే నిజంగానే జస్టిస్ కోసం వెళ్తున్నారని అనుకోవాలా నాగరాజు గారు ఈరోజు కలకత్తా సాల్ట్ లేక్ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు మనం దగ్గరగా చూసినట్లయితే మమతా బెనర్జీ గారి యొక్క కొత్త రూపాన్ని మనం చూడగలిగే అవకాశం దొరికింది ఈరోజు లాస్ట్ టూ డేస్ నుంచి చూస్తున్నాం ఈ స్టేట్మెంట్స్ అన్నీ మనం అయితే నాగరాజ్ గారు ఈరోజు మన సాల్ట్ లేక్ ప్రాంతం అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఉన్నటువంటి సాల్ట్ లేక్ కలకత్తాలో ఉన్నటువంటి సాల్ట్ లేక్ ప్రాంతంలో ఒక విచిత్రటువంటి పరిస్థితిని మనం చూసాం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మమతా బెనర్జీ గారు తన క్యాంప్ ఆఫీస్ విడిచిపెట్టి ఒంటిగంట ప్రాంతంలో ఎక్కడైతే సాల్ట్ లేక్ సెక్టర్ వన్లో ఈ నిరసనకారులు ఎక్కడైతే ధర్నా తెలుపుతున్నారో ఆ ప్రాంతానికి ఆవిడ వడివడిగా వచ్చారు వచ్చేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే మొన్నటి వరకు ఏం జరిగింది నిరసనకారులు అక్కడికి వెళ్ళి ఒక రెండు గంటల పాటు వెయిట్ చేశారు ఆ ప్రాంతంలో తన సెక్రటరేట్ నిబన హౌస్ దగ్గర మమతా బెనర్జీ గారు వెయిట్ చేశారు నిరసనకారులు వస్తే వాళ్ళతో చర్చలు జరుపుతామని సరే తర్వాత వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పారు వీళ్ళు దానికి అంగీకరించలేదు మళ్ళీ అక్కడికి నిరసనకారులు వెనక్కి వచ్చేశారు మమతా బెనర్జీ గారు రెండు గంటల పాటు వెయిట్ చేసి ఆవిడ మళ్ళా క్లోజ్ చేసేసుకున్నాడు తన సెషన్ని అయితే ఈరోజు మధ్యాహ్నం గంట ప్రాంతంలో జరిగిన సంఘటన ఎలా ఉందంటే ఆవిడ డైరెక్ట్గా కారు దిగి ఎక్కడైతే నిరసనకారులు వేలాది మంది ఎక్కడైతే టెంట్ల కింద ధర్నాలు చేస్తూ కూర్చున్నారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు మమతా బెనర్జీ గారు వస్తారని ఊహించిన ఊహించినా కూడా లేదు అటువంటి ప్రదేశానికి ఆవిడ కారు దిగి తన సెక్యూరిటీ తోటి స్ట్రైట్గా ఎక్కడైతే నిరసనకారులు ఉన్నారో ఆ ప్రాంతానికి వచ్చారు వచ్చేటప్పుడు అక్కడ దృశ్యాన్ని చూసినట్లయితే ఒక్కసారి ఒక విచిత్ర పరిస్థితి ఎదుర్కొంది మీడియా మీడియా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు అందరూ కూడా వర్షం పడుతోంది ఎవరి ప్రదేశాలు వాళ్ళు ఏదైనా న్యూస్ వస్తే మాట్లాడదని చెప్పేసి ఎప్పుడైతే మమతా బెనర్జీగా రావడం జరిగిందో ఒక్కసారి నినాదాలు దిక్కులు పెక్కటి రావడం మొదలు పెట్టాయి నరసనకారులు ధర్నా చేస్తున్న వాళ్ళందరూ కూడా వేలాదిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం వర్షం పడుతున్న లెక్కచేయక ఎక్కడెక్కడ టెంట్లు వేసుకున్నారు అది కూడా అదే టెంట్లు తెచ్చుకు వేసుకుంటున్నారు అక్కడ డైలీ పేమెంట్ చేస్తున్న టెంట్లు అవి అక్కడ కూర్చుని ఒక్కసారి గట్టిగా అరిచారు మమతా బెనర్జీ నడుచుకుంటూ ఆ ప్రదేశం సెంటర్లోకి వెళ్ళారు చుట్టూ ఒక ఒక విచిత్రుడు వాతావరణం అక్కడ నెలకొన్నది సుమారుగా ఒక పది నిమిషాలు సేపు కంటిన్యూగా ధర్నా చేస్తూనే ఉన్నారు అరుస్తూనే ఉన్నారు ఆవిడ కీప్ సైలెన్స్ ఎవరితో మాట్లాడలే అలానే అన్ని వైపులు చూస్తున్నారు ఆవిడ అరిచారు అరిచారు అయితే ఒకటే చెప్తున్నారు మీరు కాస్త వాయిస్ తగ్గితే నేను మీతో మాట్లాడదాను వచ్చాను నేను మీరు కాస్త వాయిస్ని తగ్గించండి మీతో మాట్లాడడానికి మీ దగ్గరగా వచ్చాను వచ్చే మామూలుగా నేను ముఖ్యమంత్రి స్థాయిలో రాలేదు ఇక్కడ సెంటిమెంట్గా కొట్టారు ఆవిడ నేను ఒక దీదీగా వచ్చాను మీ అక్కగా వచ్చాను మీ ఇంట్లో ఒక ఆడపడుచుగా వచ్చాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రదేశాన్ని నేను విజిట్ చేయలేదు అని ఎప్పుడైతే ఆవిడ అన్నారో ఎప్పుడో మనం పద్దెనిమిది వందల తొంభై ఐదులో వివేకానందుడు చికాగో మహాసభలకు వెళ్ళేటప్పుడు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఎప్పుడైతే చెప్పారో ఇమ్మీయట్గా ఎలా అయితే ఆ ప్రదేశం అంతా కూడా సైలెంట్ అయిపోయిందో అదే వాతావరణం బహుశా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు జరిగిన సంఘటన మరలా మనం లైవ్లో చూసినట్టు అయింది టోటల్గా అరుస్తున్నటువంటి నిరసనకారులు అందరూ కూడా ఒకసారి కీప్ సైలెన్స్ అయిపోయారు అందరు కూడా ఒకసారి తన వాయిస్ పెంచి మీరు ప్రశాంతంగా ఉంటే నేను నేను చెప్పాలనుకుంటున్నాను నేను చెప్దామని వచ్చాను మీరు ప్రశాంతంగా ఉండండి అంటే అప్పుడు టోటల్గా వాయిస్ ఎవరికి వారో వాలంటీర్గా వాయిస్ తగ్గించుకొని దీదీ ఏం చెప్తాదో విందామని నిలబడ్డారు అక్కడ టోటల్గా నిరసనకారులు అప్పుడు దీదిగారు మాట్లాడడం మొదలుపెట్టారు అప్పుడు తను చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే నేను మీ దగ్గరికి ఒక దీదిగా వచ్చాను ఒక అక్కగా వచ్చాను కాబట్టి నా మాట వినండి నేను ముఖ్యమంత్రిగా రాలేదు మీ దగ్గరికి అయితే గడచిన ఐదు రోజులుగా ఇది స్వాస్థ్య భవన్ అంటే ఈ సెక్టర్ వన్ దగ్గర స్వాస్థ భవన్ అంటే హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర చేస్తున్న నిరసనకారులకి ఈ స్వాస్థ్య భవన్ బయట మీరు రాత్రి అంతా కూడా నిన్న రాత్రి కొండపోత వర్షం కురిసింది మీరు ఆ వర్షాన్ని లెక్క చేయకుండా ఆ వర్షంలో తడుస్తూ కూడా మీరు ఆ ఏదైతే ఎస్ట్రేషన్ చేస్తున్నారో నేను పడుకున్నట్టు నా ఇంట్లో నాకు నిద్ర పట్టలేదు మీ అరుపులే నా చెవుల గింగిరాలు తిరుగుతున్నాయి నాకు అవి రింగుము తిరుగుతున్నాయి ఆ వాయిస్ నేను నైట్ ఫుడ్ కూడా తెలియదు నేను భోజనం తీసుకోలేదు రొట్టి తిందామని ప్రయత్నం చేశాను కానీ ఆ తినకుండా పక్కన పడేశాను మీ అరుపులే నా చెవుల్లో వినిపిస్తున్నాయి అలాగే నాకు నిద్ర పట్టలేదు నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరితో కూడా పిలిచి మాట్లాడాను ఏం జరుగుతుంది అయితే పోలీసులు ఆవేశపడుతున్నారు వాళ్ళందరినీ నేను కంట్రోల్ చేశాను మీ మీద ఎటువంటి ప్రచర్య చేయొద్దు మిమ్మల్ని కొట్టద్దు తిట్టవద్దు వాళ్ళు చేస్తున్న నిరసనకాలని కంటిన్యూ చేయనివ్వనని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది కంటిన్యూగా త్రూ నాకు ఒక గంట ఒక నిమిషం కూడా నిద్రపోకుండా ఎంత తొందరగా తెల్లారుతుందా ఎంత తొందరగా మీ దగ్గరకు వస్తారనే ఉద్దేశంతో నేను ఇలా వడివడిగా మీ దగ్గరకు వచ్చానని నేను ఇప్పుడు తన తను మమతా బెనర్జీ గారు చెప్పడం జరిగిందో ఒక్కసారి ఆ ప్రాంతం అంతా కూడా స్తబ్దం అయిపోయింది నాగరాజ్ గారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొన్ని లక్షలాది మంది ఒక దేవతగా పూజించుకున్నారు మట్టి తల్లి అంటారు నేల తల్లి అంటారు ఇంకా చెప్పాలంటే మమతా బెనర్జీని సాక్షాత్ ఒక దుర్గాది అవతారంగా కొలుస్తారు కొన్ని ప్రాంతాల్లో మమతా బెనర్జీని అలాంటి వ్యక్తి సాక్షాత్తు తన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ విడిచిపెట్టి తను ఎప్పుడైతే కంటిన్యూగా ఆ ప్రాంతానికి వచ్చారో ఒక ఒక విచిత్ర వాతావరణం నెలకొంది ఒక్కటే రిక్వెస్ట్ చేశారు మీ మీ డ్యూటీస్లోకి మీరు తిరిగి వెళ్ళండి మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నారో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి పరిష్కరిస్తాను ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది సెప్ మిమ్మల్ని పదో తారీఖు తర్వాత ఇమీడియోగా డ్యూటీస్లో జాయిన్ అవ్వమని చెప్పి మీరు డిమాండ్స్ ఏదైతే చేస్తున్నారో మీ డిమాండ్స్ ఖచ్చితంగా సక్రమైన డిమాండ్సే నేను అపాలజీ చెప్తున్నాను ఇక్కడే కాదు కేవలం ఇక్కడ బెంగాలీ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను నా నా హయాంలో ఇట్లాంటి జరగడం చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ సంఘటన దిగినో బాధితులకి ఆ బాధితురాల యొక్క తల్లిదండ్రులకి నేను సత్వరం న్యాయం చేస్తాను మా డిపార్ట్మెంట్ అన్నీ కూడా పనిచేస్తాయి ఇప్పుడే నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయో ఈ క్షణమే వాటిని రద్దు చేస్తున్నాను ఎందుకంటే నిన్న మనం ఒక వీడియో చేస్తాము నాగరాజు గారు పేషెంట్ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నటువంటి ప్రధాన అధ్యక్షుడు ప్రెసిడెంట్ స్థాయిలో ఉంటుంది సుదీప్త రాయ్ ఈ అక్రమాలకి సందీప్ ఘోష్ ఘోష్తో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్టుగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ కూడా దొరికే దాని మీద మనం ఒక వీడియో కూడా చేసాం వీలైతే ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఏం చెప్పారంటే ఈ పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వీళ్ళకి సంబంధించి ఈ క్షణం మేము మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆ కమిటీస్ అని రద్దుపరుస్తున్నాను మీరు ఏవైతే డిమాండ్స్ ఇస్తున్నారో ఆ డిమాండ్స్ నేను ఎంత తొందరగా వీలైతే జస్టిస్ కూడా నేను అంత తొందరగా క్లియర్ చేస్తాను జస్టిస్ కూడా తొందరగా వచ్చేటట్టుగా సిబిఐని కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం మీతో పాటు ధర్నాలు నేను కూడా పాల్గొంటాను ఇది నా తప్పిదం కాదు ఇది వ్యవస్థలో ఉన్నటువంటి మిస్టేక్స్ జరగడం వల్ల ఇది జరిగింది అని చెప్తూ తను వాళ్ళలో ఒక కంటిన్యూగా అయిపోతే అయినప్పుడు కూడా నిరసనకారులు తమ యొక్క నిరసన వ్యక్తపరచనలు ఎక్కడ కూడా తగ్గల ఒక కాసేపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తగ్గారు తగ్గినట్టుగా అనిపించిన తర్వాత కూడా వాళ్ళు కూడా నిరసనకారులు పక్కకు వచ్చి మేము ప్రధానంగా మేమైతే ఫైవ్ డిమాండ్స్ చెప్తున్నాము ఫైవ్ డిమాండ్స్లో ప్రధానమైనది ఏదైతే ఉంది ఈ సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే వివేక్ గోయల్ ఉన్నారో ఆయన రిజైన్ చేయాలి అట్ ద సేమ్ టైం వ్యవస్థలో మీరు పాతుకుపోయినట్టు కొంతమంది ఆఫీసర్స్ లిస్టు పెడుతున్నాం వాళ్ళను కూడా ఇమిటికే రిజైన్ చేయించండి అట్ ద సేమ్ టైం మా హెల్త్ వర్కర్స్కి ఉన్నటువంటి సదుపాయాలు పెంచండి మేము నైట్ తిరిగేటప్పుడు మాకు కావాల్సిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని ఏవైతే డిమాండ్స్ పెట్టారో మమతా బెనర్జీ గారు ముందరే వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది కానీ ఆ దృశ్యం చూసినట్లయితే మమతా బెనర్జీ గారి యొక్క ఫేస్లో కానీ ఆవిడ ఒకప్పుడు ఆవిడ మాట్లాడిందంటే ఒక డెబ్భై ఏళ్ళ వీర వనిత ఒకసారి ఒకప్పుడు మాట్లాడే ఎలా ఉండేదంటే ఆవిడ వయసులో ఉండేటప్పుడు కొన్ని వేల మందికి సమ్మోహన శక్తి ఉండేది మాట్లాడితే ఆవిడ మెస్మరైజింగ్ ఉండేది ఆవిడ మాటల్లో ఈరోజు ఒక ఎంత దయనీయంగా ఫేస్ పెట్టి నా ముఖ్యమంత్రి స్థాయి కూడా కాదు నాకు సీట్ ఇంపార్టెంట్ కాదు ప్రజల యొక్క భద్రత ముఖ్యం ప్రజల యొక్క ఆకాంక్షలు ముఖ్యం ఈరోజు మీరు ఇలా ధర్నాలు చేయడం వల్ల సుమారుగా ఇరవై తొమ్మిది మంది ఈ క్షణం చనిపోయారు వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాను ఇది కేవలం ఇనీషియల్ అమౌంట్ మాత్రమే ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళందరినీ కూడా మేము ఆదుకుంటాం ఇది కాకుండా సుమారుగా ఏడు లక్షల మంది పూర్తిగా వైద్య సేవలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు త్వరితగతిన వచ్చి మీరు యొక్క వాళ్ళకి వైద్య సేవలు అందిస్తేనే ఈ రాష్ట్రం మరలా వైద్య వ్యవస్థ పూర్తిగా గాడిన పడుతుంది నేను ఇమీడియట్గా ప్రక్షాళన స్టార్ట్ చేస్తాను నన్ను నమ్మండి అని అబ్ అభ్యర్థించే స్థాయిలో ఒక రిక్వెస్ట్ మెథడ్లో కంప్లీట్గా మాట్లాడితే ఆ వాతావరణం మొత్తం కూడా ఒక ఒక కొత్త వాతావరణం కనిపించింది వెస్ట్ బెంగాల్ అంటే నిరసన కారులకి మధ్య జరుగుతుండే ఆ సంగ్రామం కాసేపు వాళ్ళు కూడా మమతా యొక్క సమ్మోహన శక్తులు వాళ్ళు కూడా కాసేపు మునిగిపోయినట్టు కనిపించింది మనం ఆ లైవ్లో చూసినప్పుడు అయితే ఆవిడ వెళ్తూ వెళ్తూ మరొక కట్టించి వెళ్ళారు నాగరాజు గారు ఏమన్నారంటే దిస్ ఈజ్ మై లాస్ట్ అటెంప్ట్ నేను మిమ్మల్ని ఇది లాస్ట్గా చివరి ప్రయత్నంలో కోరుతున్నాను ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్పారు ఒక వర్డ్ దట్ ఇస్ లాస్ట్ దిస్ ఈజ్ మై లాస్ట్ అటెంప్ట్ బెదిరింపు ఇంకొక సైడ్ ఇది నా చిట్ట చివరి అటెంప్ట్ దిస్ ఇస్ మై లాస్ట్ అటెంప్ట్ అన్న వర్డ్ రిపీటెడ్గా త్రీ ఫోర్ టైమ్స్ వాడి వడివడిగా నడుచుకుంటూ అక్కడి నుంచి మళ్ళా కారెక్కి వెళ్ళిపోయారు మీడియా ప్రతినిధి కూడా కూడా రౌండ్అప్ చేశారు ఏమైనా మాట్లాడతారని చెప్పి ఎవరితో మాట్లాడకుండా తన కారులోకి వెళ్ళి తన క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళిపోయారు మమతా బెనర్జీ గారు అయితే వెళ్ళిన తరువాత జరిగిన సంఘటన డిఫరెంట్ సిచ్యుయేషన్ ఎవరైతే చీఫ్ సెక్రటరీ మనోజ్ పంతగారు ఉన్నారో ఇందాక జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నిరసనకారులకి శనివారం ఈరోజు ఫోర్టీన్ సెప్టెంబర్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి దీదీ తన హౌస్లో తన ఇంట్లో వెయిట్ చేస్తుంటారు మీ నిరసనకారులు ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు అని ఒక 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 లెటర్ పంపించడం జరిగింది మరి దానికి నిరసనకారు ఎలా స్పందిస్తారన్నది బహుశా మనం వెయిట్ చేస్తే న్యూస్ అందే ప్రయత్నం జరుగుతుంది ఆరు గంటలకి మరి నిరసనకారులు వెళ్తారా లేదా వెళ్ళరా ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి మమతా బెనర్జీ గారు ఇచ్చిన ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారా చేయాలి మరి మనకు కొద్ది గంటల్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి అట్ ద సేమ్ టైం డీజీపీ అయినటువంటి రాజీవ్ కుమార్ గారు కూడా ఒక అపీల్ చేశారు మీరందరూ అందరూ కూడా మీ ఇమీడియట్గా మీ నిరసన క్లోజ్ చేసుకొని మీరు ఇమీడియట్గా మీ ఇళ్ళకి వెళ్ళండి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీని యొక్క చర్యలు తీసుకుంటుంది జుడిషియల్ వ్యవస్థ ఉంది కాబట్టి న్యాయం వచ్చే అవకాశం ఉంటుంది ఎంతవరకు అవకాశాలు ఉంటే మేము మీ తరపున మేము కూడా పోరాటం చేస్తామని డీజీపీ గారు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు హెల్త్ సెక్రటరీ గారు ఎన్ఎస్ నిగమ్ గారు ఆయన ఒక లెటర్ లెటర్ జరిగింది మనోజ్ పంత్ గారు ఒక లెటర్ ఇచ్చారు ఏదేమైనప్పుడు కూడా ఒక 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 అక్కడ విచిత్రింది ఈ రోజు మరి ఆరు గంటలకి నిరసనకారులు వెళ్తారా వెళ్లరంది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం నాగరాజు గారు డెఫినెట్ అండి మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది ఈ రోజు ఎంత లేట్ అయినా సరే చేసేసి వెళ్దాం సార్ తప్పనిసరిగా నాగరాజు గారు ఏదేమైనా వీ వాంట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ ఒక్కొక్క సరికొత్త ఆలోచనకి ఒక మంచి జస్టిస్కి ఇది పునాది కాబోయే అవకాశం ఉందా లేదా అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది ఎనిమిసా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు Thank you so much Nagaraj